బీరు చూస్తే బిరబిర ఉరికి పోయి తాగుతారు బ్రాండ్ చూస్తే బారాబార్ ఎత్తుగొడతారు అట్లనే విస్కీని చూస్తే విసుకోకుండా లేపుతారు రమ్ముని చూస్తే రంది దీరేంత వరకు పీర్తనే ఉంటారు ఇట్లా మందుబాబులకు బ్రాండుతో పని లేకుండా బాజాబ్దుగా తాగుతూనే ఉంటారు కానీ ఏ బ్రాండు తాగినా తాగే ముందు మాత్రం ఒక్క మనిషిని తలుసుకుంటారట ఇంతకు ఆ గొప్ప మహాను మందుబావుడు ఎవరు అనేది మన చంద్రాల సార్ చెప్తాడు చెలో రిక్కించి మందుబాబులకు మహానుభావుడాట మన చంద్రబాబు అందుకే బారును చూస్తే బీరు గుర్తొచ్చినట్టు బీరును చూస్తే గ్లాసు గుర్తొచ్చినట్టు గ్లాసు చూస్తే సోడా గుర్తొచ్చినట్టు ఆ సోడాను చూస్తే పెగ్గు గుర్తొచ్చినట్టు మందుబాబులకు తాగే ముందు చంద్రబాబు యాదికి కాదా ఇది మాత్రం కు ఫుల్ శాతం నిజం సారు ఖచ్చితంగా తాగేటప్పుడు మీరే గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళకు తాగుడు అలవాటు చేయాలే ఆల్రెడీ అలవాటునలతోని ఎక్కువ తాగియాలన్నదే మీ లక్ష్యం కాబట్టి ఎత్తిన పెగ్గు సాక్షిగా మీరే గుర్తొస్తారు సార్ వాళ్ళకు అంతేకాదు సారు తాగి తాగి వల్ల ప్రాణాలు పోవాలి తాగుడు కోసం అప్పులపాలై భార్యల మీద పుస్తలు తాకట్టు పెట్టాలే రోజు వల్ల ఇండల లొల్లులు కావాలని మీరు కోరుకుంటారు కాబట్టి మందులో మంచి లెక్కన తాగే ముందు బరో బర్ మీరే గుర్తొస్తారు సార్ మీరే గుర్తొస్తారు అంతేనా సారు మళ్ళా చంద్రన్న రావాలి నాణ్యమైన మద్యం దేవాలి నాణ్యమైన మద్యం దేవాలి ఒక్క మధ్యమేంది సారు దానికి తోడు స్టఫ్ కూడా ఇస్తామని చెప్పు ఇంకా కావాలనంటే అంటే గిలాస సోడా నీళ్లు కూడా మేమే ఇస్తాం కావాలంటే పెగ్గు కల్పిస్తామని కూడా చెప్పి నన్ను గెలిపి అప్పుడు అడుగుంది సారు కొంచం ఉండాలే ఎవరన్నా మందు తాగొద్దు అని చెప్తారు కానీ నేను గెలిస్తే మందు తెస్తా అనే మాటలు మాట్లాడతారు ఇదేనామీ పెద్ద రీకం రాను రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు వయసు మీద పడుతున్న కొద్ది ఫ్రస్ట్రేషన్ పెరిగి ఏంది ఏందో మాట్లాడుతున్నామని స్ట్రాంగ్ పెగ్గు రేంజ్ లా కూల్ గా కౌంటర్లు ఇస్తున్నారు ఈ వార్త చూస్తున్న కొందరు జనాలు